హాయ్ గైస్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు రెండు న్యూస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎయిర్టెల్ నుంచి ఒక న్యూస్ ఉంది, అదేవిధంగా జియో నుంచి ఒక న్యూస్ ఉంది. మీరు డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎయిర్టెల్ న్యూస్ చూద్దాం. ఎయిర్టెల్ ఒక ఫోన్ అనేది లాంచ్ చేసింది ఫ్రెండ్స్. ఎయిర్టెల్ కార్బన్ తో టైప్ అయ్యి ఒక ఫోన్ అనేది లాంచ్ చేసింది. ఫోన్ పేరు వచ్చేసరికి కార్బన్ A40 అనే మొబైల్ లో ఒక లాంచ్ చేసింది అనమాట. దీని ప్రైస్ చూసినట్టయితే 1399 గా పెట్టారు. అయితే ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 2899 అనమాట. అయితే ఈ ఎయిర్టెల్ ఫోన్ ని, అంటే వీళ్ళు పెట్టిన ఫోన్ ని ఏ విధంగా పిలుస్తారంటే మేరా పెహ్లా ఫోన్ అంటారు, లేకపోతే మై ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అని పిలుస్తారు ఎయిర్టెల్ వాళ్ళనేసి. అయితే ఈ ఒరిజినల్ ప్రైస్ వచ్చేసరికి 2899 గా పెట్టారు. వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వచ్చేసరికి 1399 అనమాట. ఎందుకు ఈ వేరియన్స్ వచ్చింది ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే, మీరు ఫస్ట్ వచ్చేసరికి 2899 పెట్టి మీరు ఈ ఫోన్ అనేది కొనాలన్నమాట. బుక్ చేసి డిపాజిట్ చేసుకోకూడదు, జియో ఫోన్ లాగా 2899 పెట్టి మీరు ఈ ఫోన్ అనేది కొనాలి. కొనిన తర్వాత మీకేమంటే మంత్లీ 169 పెట్టి మీరు ప్లాన్ అనేది రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటే మీరు ఎయిర్టెల్ సిమ్ వాడాల్సి వస్తుంది. ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీ కావాలంటే మీరు ఎయిర్టెల్ సిమ్ అనేది వాడాల్సి వస్తుంది. అయితే మీరు ఏ సిమ్ అన్నా యూస్ చేసుకోవచ్చు, ఎయిర్టెల్ సిమ్ వాడితే మీకు ఈ ఆఫర్ అనేది వస్తుంది అనమాట. మీకేమంటే మంత్లీ 169 పెట్టి ఈ ప్లాన్ అనేది రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా మీకు 36 మంత్స్, అంటే 3 ఇయర్స్ వరకు మీరు ఈ ప్లాన్ అనేది రీఛార్జ్ చేసుకుంటూ రావాలన్నమాట ప్రతి నెల. అయితే ఇక్కడ ఏమంటే ఫస్ట్ 18 మంత్స్ మీరు రీఛార్జ్ చేసిన తర్వాత ఈ 169 ప్లాన్ పెట్టి కంటిన్యూస్ గా రీఛార్జ్ చేసిన తర్వాత మీకు 500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదే విధంగా నెక్స్ట్ 18 మంత్స్ కి మీకు ఇంకొక 1000 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. ఓవరాల్ గా మీకు ఏమంటే 36 మంత్స్ యూజ్ చేసిన తర్వాత మీకు 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు వస్తుంది. అయితే ఈ 1500 రూపీస్ క్యాష్ బ్యాక్ ఏ విధంగా వస్తుంది అంటే మీకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ నుంచి మీకు వస్తుంది అనమాట. అక్కడి నుంచి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మీకు ఇది క్యాష్ రూపంలో రాదనమాట. ఇప్పుడు మీకు వాళ్ళు ఇచ్చిన ప్రైస్ 2899 లో నుంచి ఈ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో 1500 రూపీస్ దీన్ని లెస్ చేస్తే మీకు ఓవరాల్ గా ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 1399 గా పెట్టడం జరిగింది అనమాట. అయితే దీని ఫోన్ ఒక స్పెక్స్ చూసినట్టయితే, ఫస్ట్ డిస్ప్లే చూసినట్టయితే మీకు 4 ఇంచెస్ డిస్ప్లే ఉంది. హెచ్డి డిస్ప్లే కాదనమాట, హెచ్డి డిస్ప్లే కంటే క్వాలిటీ తక్కువగా ఉంటుంది. దీని పిక్సెల్స్ చూసినట్లే మీకు 480x800 pixels ఉంటుంది. అదేవిధంగా మీరు స్టోరేజ్ చూసినట్టయితే 8 GB స్టోరేజ్ ఉంది. మెమరీ కార్డు పెట్టి మీరు 32 GB వరకు మీరు ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాసెసర్ చూసినట్టయితే మీకు 1.3 GHz ప్రాసెసర్ ఉంది. అయితే ఏ ప్రాసెసర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనమాట, స్నాప్ డ్రాగన్ లేకపోతే మీడియా టెక్ ప్రాసెసర్ అనేది. ఇంకా ర్యామ్ విషయానికి వచ్చినట్టయితే 1 GB ర్యామ్ ఉంది. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 MP కెమెరా ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ చూసినట్టయితే 7 నోగట్ వస్తుంది అనమాట, 7.0. అదేవిధంగా బ్యాటరీ కెపాసిటీ చూసినట్టయితే 1400 mAh బ్యాటరీ ఉంది. దీంట్లో సెన్సార్స్ విషయానికి వస్తే ఓన్లీ యాక్సిలోమీటర్ సెన్సార్ అనే ఉంది. ఇంకా ఏ సెన్సార్స్ అనేది లేదనమాట, మాగ్నోమీటర్, ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఇంకా ఏ సెన్సార్స్ అయితే లేదు. మీకు 4G ఈ ఫోన్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఎయిర్టెల్ నుంచి వచ్చిన ఒక ఫోన్ అనమాట. ఇది జియోకి ఏ విధంగా పోటీ ఉంటుందో మనం చూడాలి, ఈ ఫోన్ అనేది సర్వే అవుతుందా లేదా అనేసి అనమాట. అయితే కొంచెం ఇక్కడ ఏమంటే జియో ఫోన్ కి పోటీగా అయితే ఇక్కడ లేదు ఫ్రెండ్స్. ఏమంటే ఇక్కడ వీళ్ళు స్పెక్స్ అనేది కొంచెం తక్కువగా పెట్టారనమాట, కాబట్టి ఏ విధంగా ఇది సర్వే అవుతుందో మనం చూడాలి. ఇంకా నెక్స్ట్ జియో చూసుకున్నట్టయితే జియో ఎవరైతే 399 పెట్టి ప్లాన్ రీఛార్జ్ చేపిస్తారో వాళ్ళకి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ రావాలంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక చూసినట్టయితే ఈ ఆఫర్ వ్యాలిడిటీ వచ్చేసరికి 12th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకు ఈ ఆఫర్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. అదేవిధంగా కొత్త ప్లాన్స్ అనేది 19th అక్టోబర్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది. కొత్త ప్లాన్స్ ఇంతకుముందు ఉన్న ప్లాన్స్ కాకుండా కొత్త ప్లాన్స్ అనేది లాంచ్ చేస్తామంటున్నారు. అదేవిధంగా మీరు 399 పెట్టి మీరు రీఛార్జ్ చేపిస్తే మీకు 8 వాచెస్ అనేది వస్తుంది. ఈ 8 వాచెస్ ఏమంటే ప్రతి వాచర్ 50 రూపీస్ కి వర్త్ అనమాట. అంటే ఒక వాచర్ వచ్చేసరికి 50 రూపీస్, అదేవిధంగా 8 వాచెస్ చూసుకుంటే 400 రూపీస్ అనేది వస్తుంది. ఈ విధంగా మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అనమాట. దీన్ని మీరు ఎప్పుడు రిడీమ్ చేసుకోగలుగుతారంటే నవంబర్ 15th నుంచి మీరు వాచెస్ ని రిడీమ్ చేసుకోగలుగుతారు. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. అయితే మీరు రీఛార్జ్ చేసేటప్పుడు ఏ jio.com నుంచి అయినా రీఛార్జ్ చేయొచ్చు, లేకపోతే జియో మనీ నుంచి, పేటిఎం, ఫోన్ పే, మొబిజినో ఇటువంటి యాప్స్ నుంచి కావాలన్నా మీరు రీఛార్జ్ చేయొచ్చు. అయితే మీకు వాచెస్ అనేది మీకు వస్తుంది. జియో యాప్ లోకి వెళ్ళి మీరు వాచెస్ అని చెక్ చేస్తే మీకు అక్కడ వాచెస్ అనేది కనపడుతుంది. మీరు దీన్ని రిడీమ్ చేయాలంటే నవంబర్ 15th తర్వాత మీరు రిడీమ్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎయిర్టెల్ నుంచి జియో నుంచి వచ్చిన న్యూస్ అనమాట. అయితే ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అందించాను కూడా. ఈ వీడియో నచ్చినట్టు కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి, అంతేకాకుండా ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మరీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.